ముంబై సిటీలో ఉండే కపిల్ ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. కపిల్ చిన్నతనం అంతా గ్రామంలోనే గడిచింది. అందుకే అతనికి గ్రామంతో చాలా అనుబంధం ఉండేది. సిటీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ పల్లెటూరి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఒకసారి కపిల్ అతని స్నేహితుడి పెళ్లికి ఊరికి వెళ్తాడు. అక్కడ అతనికి రష్మి అనే అమ్మాయి చాలా నచ్చుతుంది. రష్మి చదువులేని అమ్మాయి కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. రష్మి చేసే మసాజ్ ఆ ఊర్లో చాలా ఫేమస్. రష్మి, కొంచెం నాకు హెడ్ మసాజ్ చెయ్యవే, చాలా నొప్పిగా ఉంది. నువ్వేం బాధపడకు పెద్దమ్మా, నేను ఇప్పుడే నీకు మసాజ్ చేసి నీ నొప్పిని పోగొడతానుగా. ఆహా రష్మి, నీ చేతుల్లో ఏదో మాయ ఉందే. నువ్వు ఎంత బాగా మసాజ్ చేస్తావో ఏం చెప్పనే. కపిల్ తనని చూసి చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఇంకేమీ ఆలోచించకుండా అతను రష్మిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక రష్మి కపిల్ తో పాటు ముంబైకి వచ్చేస్తుంది. ఇద్దరూ తమ జీవితాన్ని సంతోషంగా ప్రారంభిస్తారు. పెళ్ళైన ఏడాది తర్వాత రష్మి ఒక మగపిల్లాన్ని జన్మనిస్తుంది. ఆ బాబుకి వంశీ అని పేరు పెడతారు. అలా సమయం గడుస్తుంది. వంశీకి 4 ఏళ్ళు వస్తాయి. ఒకరోజు వంశీ తన తండ్రి కోసం ఆఫీస్ నుంచి వచ్చే టైం కి వెయిట్ చేస్తుంటాడు. మీరు నా కోసం ఏం తెచ్చారు నాన్న? నేను నా బంగారు తండ్రి కోసం చాలా చాక్లెట్స్ మరియు కొత్త బట్టలు కూడా తెచ్చాను. ఐ లవ్ యు నాన్న. ఏంటండి మీరు కూడా ఎందుకు ఇంత వేస్ట్ ఖర్చులు చేయడం చెప్పండి. అరే దానిలో ఖర్చేముంది, నా కొడుకు సంతోషం కోసం నేను ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధమే. అలా వాళ్ళ ముగ్గురు వాళ్ళ చిన్న ప్రపంచంలో చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే వాళ్ళ ఆనందానికి దిష్టి తగిలినట్టుగా కపిల్ కి క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధి వచ్చి అతను మంచాన పడతాడు. అతనికి జాబ్ కూడా పోతుంది. ఇక దాచిన డబ్బులు అన్ని అతని చికిత్సకే ఖర్చైపోతాయి. కొద్ది రోజులకి కపిల్ ఆ వ్యాధితో చనిపోతాడు. రష్మి మరియు వంశీ చాలా ఏడుస్తారు. రష్మికి ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తనకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకరోజు వంశీ తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే పెట్టు. అయ్యో బాబు, కానీ ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి నాన్న. రష్మి తన దగ్గర 5 రూపాయలు ఉండడం చూసి ఆ డబ్బుతో తను బిస్కెట్లు కొని తీసుకొచ్చి తన కొడుక్కి ఇస్తుంది. ఇల్లు ఎలా గడుస్తాదో తెలియట్లేదు, జమ చేసిన డబ్బులన్నీ కపిల్ చికిత్సకే అయిపోయాయి. చదువులేని రష్మి జాబ్ కోసం అన్ని చోట్ల ప్రయత్నిస్తుంది, కానీ తనకి మసాజ్ తప్ప ఏమీ రాదు. అందుకే తను ఒక మసాజ్ పార్లర్లో జాబ్ కోసం వెళ్తుంది. కానీ ఆ మసాజ్ పార్లర్ ఓనర్ రమా చాలా దుర్మార్గురాలు. చూడ్డానికి మంచి సరుకులాగానే ఉన్నావు, పైగా చాలా యవ్వనంగా కూడా ఉన్నావు. నేను నిన్ను పనిలో పెట్టుకుంటా. కానీ మేడం, నా రూపంతో ఈ పనికి ఏం సంబంధం? నేనిక్కడ నా అందం చూపించుకోవడానికి రాలేదు మేడం. ఎక్కువగా మాట్లాడుకో, నీకు తెలీదా ఇలాంటి పనికి కేవలం రూపమే కావాలని? అప్పుడే కస్టమర్స్ వస్తారు. సరే కానీ విను, రేపటి నుండి పనికి వచ్చేసాయి, కానీ హా మంచిగా రెడీ అయి రావాలి. నువ్వు ఎంత బాగా కనిపిస్తావో అంతమంది కస్టమర్స్ మసాజ్ చేయించుకోవడానికి వస్తారు. రమా తన మాటల్లో మంచి మసాజులు కంటే అందమైన రూపమే చాలా ముఖ్యమని క్లియర్గా చెప్తుంది. కానీ పాపం రష్మి ఏం చేస్తుంది, తనకి ఈ జాబ్ చాలా అవసరం. రమా తన పార్లర్ డ్రెస్ కోడ్ ఒక చిన్న మిడి ఇస్తూ ఇలా అంటుంది. ఇది మా పార్లర్ డ్రెస్ కోడ్, రేపటి నుండి ఇది వేసుకుని వచ్చేయి. మరుసటి రోజు ఉదయం రష్మి ఆ షార్ట్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి పనికి వెళ్తుంటే ఆ వీధి మహిళలు తన గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యో రామా, చీచీచీ, ఎలాంటి రోజులు వచ్చేసాయో. మొగుడు చనిపోయి కొద్ది నెలలు కూడా అవ్వలేదు, చూసావా అసలు ఎలాంటి బట్టలు వేసుకుందో, ఇంకా ఎంత రెడీ అయి వెళ్తుందో. కాసేపటికి రష్మి పార్లర్ కి చేరుకుంటుంది. రమా తనని చూసి ఇలా అంటుంది. అరే వా, సూపర్ హాట్ గా ఉన్నావు, వెళ్ళు త్వరగా లోపలికి వెళ్ళి కస్టమర్ ని అటెండ్ చేయి. అప్పటికే ఆల్రెడీ ఒక కస్టమర్ కూర్చుని ఉంటాడు. వావ్, ఎవరో కొత్త మసాజర్ వచ్చిందా ఏంటి, చూడ్డానికి సూపర్ హాట్ గా ఉందే. అవును, మీకు కావాలంటే తనతో మొదటి మసాజ్ ఆనందాన్ని మీరే పొందొచ్చు. తప్పకుండా, నేను ఇలాంటి అమ్మాయి చేతులతో మసాజ్ చేయించుకోవడానికే వెయిట్ చేస్తున్నాను. రష్మి, ఈ కస్టమర్ ని లోపలికి తీసుకెళ్లి మంచిగా మసాజ్ చేయి, నాకు ఎటువంటి కంప్లైంట్ రాకూడదు. ఓకే మేడం. లోపలికి వెళ్ళాక సుధీర్ రష్మితో ఇలా అంటాడు. ఇవాళ నాకు మంచిగా ఫుల్ బాడీ మసాజ్ కావాలి, నా అలసట అంతా తీరిపోవాలి. తప్పకుండా సార్, మీరు షర్ట్ తీసి పడుకోండి. సుధీర్ షర్ట్ తీసేసి పడుకుంటాడు.
ఇక రష్మి చేతిలోకి ఆయిల్ తీసుకుని మసాజ్ మొదలు పెడుతుంది. సుధీర్కి తన మసాజ్ చాలా నచ్చి రష్మికి 500 రూపాయలు టిప్పుగా ఇస్తాడు. ఆ తర్వాత రమాతో ఇలా అంటాడు. వా మేడం, ఏం పిల్లని పట్టుకొచ్చావు? తన చేతుల్లో ఏదో మాయ ఉంది. తన మసాజ్ నాకు స్వర్గాన్ని చూపించింది. ఏ మాటకు ఆ మాట మేడం, మీ చేతికి డైమండ్ డైమండ్ దొరికింది మేడం. ఆ మాటలు విని రమ ఆనందిస్తుంది. ఇక రష్మికి 2000 రూపాయలు ఇస్తుంది. రష్మి ఆ డబ్బులతో సరుకులు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లి తన కొడుక్కి కడుపు నిండా భోజనం పెట్టి తను కూడా తింటుంది. మరుసటి రోజు రష్మి మళ్లీ పార్లర్ కి పనికి వెళ్లగానే పార్లర్ ఓనర్ రమ ఇలా అంటుంది. రష్మి, ఈరోజు పార్లర్ కి సిటీ ఎమ్మెల్యే సార్ వస్తున్నారు. ఒకవేళ ఇవాళ నువ్వు ఆయనకి మంచిగా సర్వీస్ చేస్తే ఇవాళ నీకు నాకు మంచి లాభం వస్తుంది. నీ అంత అందంగా ఇక్కడ ఎవ్వరూ లేరు. డబ్బుల మాటకి రష్మి చాలా ఆనందపడుతుంది. కానీ అక్కడ పనిచేసే వేరే అమ్మాయి రష్మితో ఇలా అంటుంది. రష్మి, నువ్వు ఈ పని తీసుకోకు. ఇప్పుడు వచ్చేవాడు మనిషి రూపంలో ఉన్న ఒక మృగం రష్మి. ఏం చేయనక్కా, నాకు ఈ పని తప్ప ఇంకేమీ రాదు. ఇక నేను నా కొడుకు కడుపు నింపుకోవాలంటే నేను ఈ పని చెయ్యాల్సిందే. అలా అని రష్మి లోపలికి వెళ్లిపోతుంది. రష్మి వెళ్లగానే అక్కడ ఒక నల్లగా లావుగా ఉన్న ఒక వ్యక్తి పడుకుని ఉంటాడు. అతను కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా రష్మి లాంటి అందమైన అమ్మాయిని చూసి అతని మొహం వెలిగిపోతుంది. అతను ఆ వర్గానికి ఎమ్మెల్యే. అతని చండాలమైన చూపులతో రష్మిని కన్నార్పకుండా చూడడం రష్మికి అస్సలు నచ్చదు. చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అయినా కానీ రష్మి బలవంతంగా ధైర్యం చేసి అతనికి మసాజ్ చేయడం మొదలు పెడుతుంది. నీ చేతుల్లో ఏదో మాయ ఉంది. నీ స్పర్శతోనే ఆహా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆహాహా ఎంత బాగుందో. రష్మి మొహమాటంగా నవ్వుతూ ఇలా అంటుంది. మీకు చాలా థ్యాంక్స్ సార్. అరే థ్యాంక్స్ మాత్రమేనా, ఇంకేమీ లేదా? ఈ రోజు నువ్వు నన్ను సంతోష పెట్టాల్సిందే. ఆహాహా నీలాంటి అందమైన అమ్మాయి యవ్వనాన్ని రుచి చూడాలనుకుంటున్నాను. ఈ రోజు నాకు స్వర్గాన్ని చూపిస్తావు కదా రాణి. అలా అని అతను రష్మిని దుర్బుద్ధితో ముట్టుకుని బలవంతంగా అతని వైపుకి లాగుతూ ఉంటాడు. అలా చేయడం చూసి రష్మి ఇలా అంటుంది. ఏంటి సార్ ఇది, నేను అలాంటి అమ్మాయిని కాదు, వదిలి నేను నన్ను. అరే రాణి, ఇలాంటి నకరాలు అందరు అమ్మాయిలు చేస్తారు, కానీ తర్వాత అందరూ ఒప్పేసుకుంటారు. అలా అని అతను మళ్ళీ బలవంతంగా రష్మిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు రష్మికి చాలా కోపం వచ్చి అతనిని గట్టిగా వెనక్కి నెట్టేస్తుంది. దాంతో అతను వెనక్కి పడిపోయి అతని తల నేలకి గట్టిగా తగలడంతో రక్తం కారడం చూసిన రష్మి వెంటనే గది నుంచి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు రమ కోపంగా ఇలా అంటుంది. అరే మెంటల్ దానా, ఏం చేశావు నువ్వు? ఇంత పెద్ద నాయకుణ్ణి నువ్వు గాయపరిచావా? దాని పరిణామం నీకు తెలుసా? నాకేం తెలీదు, అతను నన్ను బలవంతం చేయబోయాడు. నేను ఆయన్ని వెనక్కి నెట్టేసి వచ్చేసాను. దరిద్రపు దానా, నీకు పరువు అంత ముఖ్యమైతే ఇలాంటి పనిలో ఎందుకు చేరావు? రమ తనని పని నుంచి తీసేస్తుంది. రష్మి ఏడుస్తూ ఇంటికి చేరుకుంటుంది. అప్పుడు వంశీ, మమ్మీ ఇవాళ ఇంత త్వరగా నువ్వు ఇంటికి వచ్చేసావేంటి, ఏమైంది? ఏం లేదు బాబు, నేను ఆ ఉద్యోగం వదిలేశాను. మరుసటి రోజు రష్మి ఇంటి బెల్ మోగుతుంది. తను తలుపు తీసి చూడగా అక్కడికి రమ ఆ నాయకుడితో పాటు వస్తుంది. నీకు ఎంత ధైర్యం, నువ్వు నన్ను గాయపరుస్తావా? ఆ ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తానో. ఆ నాయకుడు ఆ ఇంటిని కొనేస్తాడు. ఇక అతను తన గుండాలతో వాళ్ళని బెదిరించి ఆ ఇంటి నుండి వాళ్ళని గెంటేస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామమ్మా? మన తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది బాబు. రష్మి తన పక్కింటి వాళ్ళని కొంచెం ఉండడానికి చోటు అడుగుతుంది. కానీ ఎవ్వరూ తనకి చోటివ్వరు. నాకు ముందే తెలిసే నువ్వు మంచిదానివి కాదని, నీలాంటి దానికి మా ఇంట్లో చోటు ఇవ్వలేము. రేపు నువ్వు మా భర్తల్ని వాళ్ళ వేసుకుంటే ఏం చేస్తాం? రష్మి ఏడుస్తూ వంశీతో పాటు అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పుడు అక్కడికి వినోద్ అనే యువకుడు వచ్చి, మీరు మిసెస్ కపిల్ కదా మేడం? అవును సార్, చెప్పండి. నా పేరు వినోద్. నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ని. మీ భర్త లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. దాని విలువ 1 కోటి రూపాయలు. ఇదిగోండి మీ డబ్బులు. 1 కోటి రూపాయలా? రష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే రష్మి కష్టకాలం పోతుంది. ఆ డబ్బులు తీసుకుని తను ఆనందంగా ఉంటుంది. రష్మి ఆ డబ్బుతో ఒక ఇల్లు కొనుక్కుని వంశీని మంచి స్కూల్లో జాయిన్ చేసి అలాగే తను ఒక పెద్ద మసాజ్ పార్లర్ కూడా ఓపెన్ చేస్తుంది. చూస్తూ చూస్తూనే తన పార్లర్ చాలా బాగా నడుస్తుంది మరియు దేశంలో చాలా ఫేమస్ కూడా అవుతుంది. రష్మి కొన్ని సంవత్సరాల్లోనే చాలా ధనవంతురాలైపోతుంది.
ఈ కథ చాలా అందంగా ఉండే ఒక అమ్మాయిది. తను బిలాస్పూర్లో తన అత్తారింట్లో ఉండేది. తన పెద్ద కోడలు ఛాయా చనిపోయిన తర్వాత రాధ తన చిన్న కొడుకు సాగర్ పెళ్లి వంశిక అనే ఒక అందమైన అమ్మాయితో చేసింది. పెళ్లి తర్వాత వంశిక ఇంటి బాధ్యతనంతా తీసుకున్నది. అంతా బానే జరుగుతూ ఉంది. కాని వంశిక బావగారు అనుజ చూపు ఎప్పుడూ వంశిక మీదే ఉండేది. ఒకరోజు వంశిక ఘూంగట్ వేసుకుని చేతిలో టీ పట్టుకుని తన బావగారి గది తలుపు తడుతూ ఉంది. బావగారండి, ఇదిగోండి మీ టీ. అరే వంశిక, నేను నిద్రపోతున్నాను. నేను ఇలా వచ్చేస్తే నా కలలరాణి ఎలా వస్తుంది నా దగ్గరికి? ఏం పర్వాలేదు బావగారండి, టీ చల్లారిపోతుందని మీ దగ్గరికి తీసుకొచ్చాను. వంశిక ఆ టీని అతని గదిలో టేబుల్ మీద పెడుతూ ఉండగా ఘూంగట్ ఉన్నందువల్ల ఆమె కాలు బెడ్కి తగిలింది. అందువల్ల ఆమె వెనక్కి పడబోయింది. కాని సరైన సమయానికి అనుజ్ ఆమెని కింద పడకుండా పట్టుకున్నాడు. నేను బానే ఉన్నానండి, నన్ను క్షమించండి. నీకెన్నిసార్లు చెప్పాను ఈ ముసుగు వేసుకోవద్దని? కాని నువ్వు విననే వినవు. ఈరోజు తర్వాత నువ్వు ఇలా వేసుకోవద్దు, సరేనా? అలాగేనండి. ఇలా చెప్పి వంశిక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళిపోగానే అనుజ్ తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఓహ్, ఏం నడుము, ఏం సువాసన వంశిక నీది. ఇంతకైపు నాకు మందు తాగినా కూడా రాదు. నేను నీ బానిసనైపోతున్నాను. ఇలాగే సమయం గడిచిపోయింది. అనుజ్ ఇంకా ఇంకా వంశిక మీద మోహితుడైపోతూ ఉన్నాడు. అలా ఒకరోజు వంశిక కిచెన్లో పనిచేస్తూ ఉంది. మరోపక్క అనుజ్ బయట టేబుల్ దగ్గర కూర్చొని ఆమెనే చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆమెని పిలిచి ఇలా అంటూ ఉన్నాడు. వంశిక, కాస్త ఈ ఫ్రూట్స్ కట్ చేయి. సరే బావగారండి. వంశిక కిచెన్ పనిని వదిలిపెట్టి అనుజ్ దగ్గరికి వచ్చి ఫ్రూట్స్ని కట్ చేస్తూ ఉన్నది. అప్పుడే హఠాత్తుగా తన వేలు కోసుకున్నది. ఇక నొప్పితో అరవడం మొదలుపెట్టింది. అనుజ్ వెంటనే ఆమె చెయ్యిని పట్టుకుని ఇలా అంటూ ఉన్నాడు. వంశిక, ఇలా చేసేవేంటి, ఉండు. ఇక వెంటనే అనుజ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని తీసుకొచ్చాడు. అతను వంశిక గాయాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ గాయాన్ని ఊదుతున్న సాకుతో ఆ వేలుని కిస్టేసేశాడు. వెంటనే ఆమె తన చేతిని వెనక్కి తీసుకుని ఇలా అన్నది. బావగారండి, పర్వాలేదులేండి, వదిలేయండి, నేనే చూసుకుంటాను. ఇది చిన్న దెబ్బే, ఏం పర్వాలేదు, మీరు పళ్ళు తినండి. వంశిక అక్కడి నుండి వెళ్ళిపోయింది. రోజులు గడిచే కొద్దీ అనుజిక ఉండపట్టలేకపోయాడు. అనుజ్ ఏదో ఒక సాకు చెప్పుకొని వంశిక దగ్గరవ్వడానికి చూస్తూ ఉండేవాడు. ఇలా ఒకరోజు సాయంత్రం వంశిక సాగర్తో పాటు ఒక పార్టీకి వెళ్లడానికని ఎంతో అందంగా ఉండే ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యింది. తను ఆ డ్రెస్ వేసుకుని సాగర్తో పాటు బయటికి రాగానే వెంటనే అనుజ్ చూపు వంశిక మీద పడింది. అతను అలా చూస్తూ ఉండిపోయి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. బా కత్తిలాగుందే, ఇది ఒప్పుకోవాలే గాని. ఈ ప్రపంచాన్ని జయించి ఎన్ని కష్టాలొచ్చినా సరే నా చేతులతో పట్టుకుని దూరమైన లోకాలకు తీసుకుని వెళ్ళి ప్రేమిస్తూ ఉంటాను. అనుజ్ ఇలా అనుకుంటూ ఉండేటప్పుడే సాగర్ ఇలా అన్నాడు. అన్నయ్య, మేం పార్టీకెళ్తున్నాం, రావడానికి లేట్ అవుతుంది. మీకు అత్తమ్మకి భోజనం రెడీ చేసి పెట్టాను, మీ ఇద్దరూ టయానికి తినేయండి. ఇలా చెప్పి ఇద్దరూ పార్టీకని బయలుదేరారు. అప్పుడే అనుజ్ తన మనసులో ఇలా అనుకున్నాడు. సాగర్ నా వంశికని తీసుకెళ్తున్నాడు, అతను ఎంత అదృష్టవంతుడు, కాని ఆ హక్కు నాది. వాళ్ళిద్దరూ ఎప్పుడు తిరిగొస్తారా అని అతను ఎదురుచూస్తూ ఉన్నాడు. రాత్రి 2 గంటలయ్యింది. సాగర్ వంశికాని తన చేతుల్లో ఎత్తుకొస్తున్నాడు. వాళ్ళిద్దర్నీ ఇంత దగ్గరగా చూడగానే అనుజ్కి ఈర్ష్య కలిగింది. అప్పుడే సాగర్ చూపు అనుజ్పై పడింది. అతను వెంటనే వంశికాని కిందకి దిగపెట్టి అనుజ్తో ఇలా అన్నాడు. అన్నయ్య, మీరింకా నిద్రపోలేదా, ఏమైంది? ఏం లేదు, నిద్ర పట్టడం లేదు. వంశిక, నువ్వు రూమ్లోకెళ్ళు, నేనొస్తాను. అన్నయ్య, ఏదైనా సమస్యలో ఉన్నారా? అరే ఏం లేదు, అలాంటిదేం లేదు, నువ్వెళ్ళి నిద్రపో, అలసిపోయి ఉంటావు. అనుజ్ మాటల్ని విని సాగర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అనుజ్ కూడా తన గదిలోకి వెళ్లాడు. కాని అతని కళ్ల ముందు వంశిక ముఖమే కనిపిస్తూ ఉన్నది. ఇక తట్టుకోలేక లేచి కూర్చున్నాడు. ఆ తర్వాత తన బీర్వా నుండి వంశిక దగ్గర నుండి దొంగలించిన పర్ఫ్యూమ్ బాటిల్ని తీశాడు. అతను దాన్ని తన చేతిపై స్ప్రే చేసుకుని ఫోన్ తీసుకుని వంశిక ఫోటోని చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు. వంశిక, నువ్వెందుకు నా ప్రేమ అర్థం చేసుకోవు? నీ దృష్టిలోకి రాలేదా నేనెంత ప్రేమిస్తున్నానో? ఎంత నిస్సిగ్గుగా వస్తున్నా నీ దగ్గరికి. ఒక్కసారి నా మనసుకు దగ్గర అవడానికి ప్రయత్నించు, తర్వాత ఈ ప్రపంచాన్ని చూపిస్తా, నిన్ను రాణి చేస్తా నేను. ఆ తర్వాత అనుజ్ వంశిక ఫోటోని హత్తుకొని నిద్రపోయాడు. ఒకరోజు వంశిక సాగర్ కోసం రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేసింది. తను ఒక లెటర్ రాసి ఆ లెటర్ని సాగర్ బ్యాగ్లో పెట్టింది. తను ఇలా చేయడాన్ని అనుజ్ చూసేశాడు.
అనూజ్ అవకాశం చూసుకుని ఆ లెటర్ని బ్యాగ్ నుండి తీసేశాడు. ఆ లెటర్ని గదిలోకి తీసుకెళ్లి చదివాడు. అందులో ఏం రాసుందంటే, సాగర్, మీకోసం ఇవాళ స్పెషల్గా ప్లాన్ చేశాను, అందుకని తొందరగా వచ్చేయి. ఈ లెటర్ చదివి అనూజ్ ఎంతో సంతోషించాడు. తన మనసులో ఇలా అనుకున్నాడు, అవునా, అలా జరుగుతోందా? కానిప్పుడు సాగర్ కాదు, నీ హృదయాన్ని ఆశించే బానిస అనూజ్ వస్తాడు నిన్ను కలవడానికి రోజు. అనూజ్ చేసిన ఈ పని తెలియక వంశిక తన స్పెషల్ ప్లాన్ ప్రకారం సాయంత్రం కోసం రెడీ చేస్తూ ఉన్నది. ఇక అనూజ్ సాగర్ రాత్రంతా ఇంటికి రాకుండా ఉండేలాగా బిజీగా ఉంచాడు. రాత్రయింది. వంశిక చక్కగా రెడీ అయ్యి తన గదిలో సాగర్ రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. గదిలో లైట్లు ఆఫ్లో ఉన్నాయి. అప్పుడే అనూజ్ అక్కడికొచ్చి వెనక నుండి వంశికాని హగ్ చేసుకున్నాడు. అప్పుడు వంశిక ఇలా అంది, ఏమైంది బంగారం, నేను చేసిన ఈ స్పెషల్ ప్లాన్ నీకు నచ్చిందా? అనూజ్ ఏమీ అనకుండా వంశిక పెదవులపై ముద్దు పెడుతూ ఇలా అన్నాడు, నా ప్రియ వంశిక, నేనెప్పుడూ నీ దగ్గరికి రావాలని కోరుకుంటాను, కాని నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోనేలేదు, కాని ఈ రాత్రికి మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. అనూజ్ గొంతు వినగానే వంశిక షాక్ అయిపోయింది. అప్పుడే లైట్లు ఆన్ అయ్యాయి. అక్కడికి సాగర్ వచ్చేశాడు. అనూజ్ ఇలా అన్నాడు, సాగర్, నువ్వేదో అనుకుంటున్నట్టు అలా జరగలేదు, నేనేం నా ఇష్టంతో రాలేదు, వంశికనే నన్ను ఇక్కడికి పిలిచింది, చూడేమెంత దిగజారిపోయిందో, ఒకవైపు నిన్ను పెళ్లి చేసుకుని ప్రేమిస్తానని మాటిచ్చి రెండో వైపు నాతో వ్యవహారం నడుపుతోంది. సాగర్, ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడో నాకు తెలియదు, నేను ఇదంతా నీకోసం ప్లాన్ చేశాను, నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. ఇంకా పన్నయ్య, ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు, కొంచెం కూడా సిగ్గులేదు నీ కళ్ళల్లో, అబద్ధం మీద అబద్ధం చెప్తూనే ఉన్నావు. నువ్వు నన్ను పిచ్చోడనుకుంటున్నావా? నాకు నీ గురించి అంతా తెలుసు. ఆ రాత్రి నువ్వు వంశిక పర్ఫ్యూమ్ పూసుకుని ఆమె ఫోటోతో మాట్లాడుతూ ఉన్నావు, అప్పుడు నేనంతా విన్నాను. నేనక్కడే ఉన్నా నీ రూమ్ బయట. నేను ఇప్పుడు ఊహించనే లేదు నీ మనసులో ఇంత చెడ్డ ఉందని. ఎంత మోసగాడివి నువ్వు. ఈ నిజాన్ని సాగర్ నోటి నుండి వినగానే అతను ఎంతో షాక్ అయిపోయాడు. ఇక ఈ ఘటన తర్వాత సాగర్ వంశికాని తీసుకుని ఆ ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఇక అనూజ్ ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఇక అప్పట్నుండి అనూజ్ పశ్చాత్తాపంతో బాధపడిపోతూ ఉన్నాడు. థాంక్స్ ఫర్ వాచింగ్.